రామగుండం బి పవర్ హౌస్ స్థానంలో సూపర్ క్రిటికల్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ పరంగా కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి తుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్పారు. ఆదివారం సాయంత్రం రామగుండంలో పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబుకు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు, గజమాలతో సత్కరించారు. అనంతరం మార్కండేయ కాలనీలో నిర్వహించిన సభలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఈ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అవలంబించిందని ఆరోపించారు. రామగుండంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పూర్తి చేసి లబ్దిదారులకు అందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రశ్నించే వారిపై అనేక కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేశారని, ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడలేదని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో రామగుండం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ఖజానా మొత్తం ఖాళీ అయ్యిందని దుయ్యబట్టారు. మేము అడుగుతాము, అప్పుడున్న శాసనసభ్యుడు గాని ఇప్పుడున్న పార్లమెంట్ సభ్యుడు గాని రెండు బెడ్రూమ్లు ఎవరికైనా ఇచ్చిట్రా? మీరు ఆలోచన చేయాలా? వారిని అడిగి మమ్మల్ని అడిగే నైతిక హక్కు లేదు. ఈరోజు మేము ఖచ్చితంగా నిలబడి చెప్తా ఉన్నాం, ఇల్లు లేని నిరుపేదకి రాబోయే కాలంలో ఇదే గోదావరి కొన్ని పట్టణంలో, ఇదే రామగుండం నియోజకవర్గంలో రాష్ట్ర నేతృత్వంలో పేదవారికి రెండు బెడ్రూమ్ ఇల్లు కట్టించి తీరుగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకుంటాం. దాంట్లో వెనకాడేది, గత 15 రోజుల క్రితం మేము అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు గత 9 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ప్రతి రూపాయి ఏ విధంగా ఖర్చు చేయడం జరిగింది, ఖజానాలో రూపాయి లేదు వచ్చే వరకు ఏ విధంగా మేము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, ప్రజలకు అంతకంటే ముందు వాళ్ళు చూపెట్టిన కొత్త ప్రపంచం. ఆ ప్రపంచంలో ఏం కాలే కానీ ఏదో జరిగినట్టు ఓ అభూత సంకల్పన సృష్టించి ముందుకు పెట్టిన వైనవిలో వాస్తవ విషయాలు తెలియాలి ప్రజలకని మేము మొన్న వైట్ పేపర్ శ్వేత పత్రాన్ని అసెంబ్లీలో పెట్టి ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం చేశాం. చాలా మంది అడుగుతుండొచ్చు, ఈ పని డబ్బులు లేవంటున్నావు, ఏ విధంగా 6 గ్యారంటీలు మీరు ముందుకు నడిపిస్తారంటే మనకొచ్చే రాబడి ట్యాక్సుల ద్వారా కానీ ఇతర ద్వారా కానీ ఆర్థిక క్రమశిక్షణతో రూపాయి ప్రభుత్వ ఖజానాకు వచ్చినా మళ్ళా తిరిగి ఆ ప్రజలకే చెందే విధంగా మా ఆలోచన మా విధానపరమైన నిర్ణయాలు ఉంటాయి. కేవలం 3కో 4కో యావత్ రాష్ట్రానికి సంబంధించిన ఖజానా చెందకుండా ఈరోజు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు చెందే విధంగా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే చెప్పడానికి నేను ఈరోజు గోదావరి కడికి వచ్చినాం, రామగుండంకి వచ్చినాం, పెద్దపల్లికి వచ్చినాం. రెండు ప్రధానమైన హామీలని, గ్యారంటీలో ఉన్న హామీలని రెండు నెరవేర్చుతున్నాం. ఇప్పుడు దాగబాగానే మహిళా సోదరులకు సంబంధించి, యావత్ రాష్ట్రానికి సంబంధించిన మహిళా సోదరులకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టిన నిలబడాలని మీరే చూస్తారా? రేపు వచ్చే మాసంలో సంబంధ సారక జాతరకు కూడా బస్సులు ఏర్పాటు చేసి ఉచితంగా మహిళా సోదరులకి మేడానికి పోవడానికి కూడా బస్సు సౌకర్యం కలిగించడం జరుగుతుంది. ఈరోజు రాజీవ్ ఆరోగ్య శ్రీ ఇంతకుముందే రెవ్యూ చేసినప్పుడు మేము అడిగినాం, అసలు ఈ ప్రతిపక్షాలు ఈ 6 గ్యారంటీలను మాట్లాడుతా ఉన్నారు. మేము 5 లక్షల నుంచి రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని 10 లక్షలు చేసినాం. ఎవరైనా ఉపయోగించుకున్నారా అంటే లెక్కలు చెప్పిండు రాజ్ ఠాకూర్ గారు. ఇదే ప్రారంభించి దాదాపు 300 మంది రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద ఈరోజు ఇప్పటి వరకు 300 మంది రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద ఈ 10 లక్షల రూపాయల వరకు వారి ఆరోగ్య పరంగా ఆ భద్రతను ఆ బీమాను అమలు చేయడంలో వాళ్ళు ముందున్నారు.
ఎమ్మెల్యే మక్కం సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కోసం కొత్తగా పరిశ్రమలను తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధితో పాటు రామగుండంలో ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీధర్ బాబును కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.